చేందో చేయబోయే ఆలూ గార్లిక్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఆలూ గార్లిక్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు, ఉడికించిన బియ్యం, పచ్చిమిర్చి ముక్కలు, పండు మిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, సోయా సాస్, షెజ్వాన్ సాస్, ఉప్పు, నూనె, నువ్వులు, కొత్తిమీర. ఆలూ గార్లిక్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. చందు చందు అని పిలుస్తారు కదా నేను ఇంట్లో, పండు అని పిలుస్తారు. పండు, ఏ పండు. సో పండు ఎలా చేసుకోవాలి? ఫస్ట్ ఆలూల్ని, ఇవి ఆల్రెడీ బాయిల్డ్ ఆలూస్ అనమాట, వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. సో ఇలా పీసెస్ లా కట్ చేసుకున్నాం కదా స్వీటీ. సో నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకుందాం, కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్, కొంచెం గార్లిక్ తీసుకుందాం, కొంచెం బ్రౌన్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనం ఆలుగడ్డ తీసుకుందాం, ఇంకా నువ్వులు లైక్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద షిఫ్ట్ చేసి ఇది ఇక్కడ పెట్టి మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఓకే, సో ఇది ఆన్ చేయాలిగా. యా, టూ టీ స్పూన్స్ నూనె. సో కొంచెం ఆయిల్ వేడైంది, మనం ఫస్ట్ ఇందులో ఆనియన్స్ వేద్దాం. ఉల్లిపాయ ముక్కలు, పండు మిర్చి అండ్ పచ్చిమిర్చి. యా, నన్ను చంపేద్దామని ఫిక్స్ అయింది. స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం వీటిని. నువ్వు ఇంట్లో కూడా అన్ని కరెక్ట్ అమౌంట్ అలా పెడితే అన్ని ఇలా వేసేస్తావు? అంతే అంతే, అమ్మ చెప్తూ ఉంటుంది ఇట్లా వేస్తూ ఉంటాను. ఇన్ని పచ్చిమిరపకాయలు వేసి నా పరిస్థితి ఏంటో ఏమో. లా దగ్గరకు వచ్చాయి లైక్, కొంచెం ఫ్రై అయిపోయాయి, ఇలా రైస్ వేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇందులో సాసెస్ వేసుకుందాం, సోయా సాస్. సో ఇది ఆఫ్ చేసేయచ్చా? ఇది అయిపోయింది, ఆఫ్ చేసేసేయండి. అది ఇది షెజ్వాన్ సాస్. ఇది సో కొంచెం సాల్ట్ ఎంతైతే సరిపోతుంది అంత. సో అదే, అది ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, అది అది తీసుకొని ఇందులో ట్రాన్స్ఫర్ చేద్దాం. ఓకే, అది మిక్స్ చేసాయి. ఫైవ్ షిఫ్ట్ చేసేసుకుందాం. సో ఇందులో మనం కొత్తిమీర కూడా వేసుకుందాం. సో ఇప్పుడు ఇది 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. నాకు తెలిసి ఇప్పటికి మన రెసిపీ రెడీ అయిపోయి ఉంటుంది, ఒకసారి చూసేద్దామా. చిన్న యమ్మి యమ్మిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. లేట్ చేయకుండా సర్వ్ చేస్తున్నావా? అనిపించట్లేదా నీకు? అలా నువ్వు ఇన్స్పిరేషన్ ఇచ్చేది అంటే నువ్వు చేస్తే వా ఇంత అద్భుతంగా అయిందా అని ఆశ్చర్యపోయింది. నాకు అన్నీ తెలిసిపోతాయిరా. సో లేట్ చేయకుండా నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాను. చేసిన ఆలూ గార్లిక్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఆలూ గార్లిక్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు, ఉడికించిన బియ్యం, పచ్చిమిర్చి ముక్కలు, పండు మిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, సోయా సాస్, షెజ్వాన్ సాస్, ఉప్పు, నూనె, నువ్వులు, కొత్తిమీర.
ఆలూ గార్లిక్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బంగాళదుంపని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అందులో బంగాళదుంప ముక్కలు నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పండుమిర్చి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన బియ్యం వేసి కలుపుకుని తర్వాత అందులో సోయా సాస్, షెజ్వాన్ సాస్, ఉప్పు వేసి ముందుగా మనం ఫ్రై చేసుకున్న బంగాళదుంప, కొత్తిమీర వేసి బాగా కలుపుకుని 2 నిమిషాలు కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసేసుకుంటే ఆలూ గార్లిక్ ఫ్రైడ్ రైస్ రెడీ.